సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో పింఛన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పక్కా భవనం లేకుండా ఒక నెల ఒక దగ్గర మరో నెల ఇంకో దగ్గర పింఛన్లు ఇస్తూ వృద్ధులను వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు కూడా సమయానికి వచ్చి పింఛన్లు ఇవ్వడం లేదని కరోనా నిబంధనలను పాటించకుండా వాటర్ సదుపాయాలు లేకుండా ఎండకు ఇబ్బందులు గురి చేస్తున్నారని ప్రధాన రహదారిపై పింఛన్దారులు ధర్నాకు దిగారు. హై స్కూల్ కాడికి పోతే ఆడియ్యం మీరు ఇక్కడ ఇయ్యటానికి లేదు, పోస్ట్ ఆఫీస్ కాడికే పోమన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, ఏడియ్యము గేట్ వేసుకున్నారు, అవతలా పోండి ఎక్కడన్నా తీసుకొచ్చుకోకండి అని మళ్ళీ అక్కడ నుంచి గేట్ వేసి పంపించారు. ఉదయం 6 గంటల నుంచి ముసలోళ్ళు వీళ్ళందరూ నీళ్ళు లేవు, మా పరిస్థితి ఏంది, ఒకసారి మమ్మల్ని చూడమని అడుగుతున్నాం.